బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. కాసేపల్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిలదెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషనల్ సెంటర్ లో ఇండియన్ టైం ప్రకారం ఉదయం 6:30కు జరగనుంది. అయితే ఇందులో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఏబీసీ న్యూస్ యాంకర్లు ఈ డిబేట్ ను నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ట్రంప్ కమలా హారిస్ మధ్య ఈ డిస్కషన్ జరగనుంది. 90 నిమిషాల్లో 2 సార్లు బ్రేక్ కూడా ఉంటుంది. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య 3 డిబేట్లు జరుగుతాయి. ఇప్పటికే తొలి డిబేట్ జరిగిపోయింది. అయితే మొదటి చర్చ ట్రంప్ బైడెన్ మధ్య జరిగింది. అందులో ట్రంప్ పై చేయి సాధించారు. ఆ తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ స్థానంలో కమలా హారిస్ వచ్చారు. దీంతో రెండో చర్చపై ఆసక్తి నెలకొంది. కమలా హారిస్ రాకతో డెమోక్రటిక్ పార్టీ మైలేజ్ పెరిగిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అయితే ఆ పెరిగిన మైలేజ్తో ట్రంప్ను కమలా హారిస్ ఎదుర్కోగలరా అనే ప్రశ్నలపై భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో జరగబోయే డిబేట్లో ఎవరిది పై చేయి అనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది.